ఎమర్జెన్సీ పెట్టిన రోజు అవును. సుమారు ఎంత మనకి 43 44 సంవత్సరాలు 44 అవుతుంది, సంవత్సరాలు ఎమర్జెన్సీ రేపటితో 44 సంవత్సరాలు నిండుతాయి. పెట్టిన రోజు ఎమర్జెన్సీ పెట్టింది, డిక్టేటర్ లాగా వ్యవహరించింది ఇందిరాగాంధీ, చాలా పెద్ద పెద్ద నాయకుల్ని జైలు పాలు చేసింది. ఒక నియంతలాగా ఆమె ఆ రోజు బిహేవ్ చేసింది. ఇవన్నీ ఒకటి ఒక ఎత్తు, కానీ ఆనాడే ఆమె పతనానికి, కాంగ్రెస్ పార్టీ పతనానికి ముసలం పుట్టింది. అదే 42nd Amendment. ఈ దేశాన్ని వాళ్ళ నాయన నెహ్రూ మత ప్రాతిపదికన విడదీసిండు. విడదీసినాక మనకు భారతదేశం ఏర్పడింది. ఒక ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఆనాడు, దాని తర్వాత పేరు మార్చి బంగ్లాదేశు, ఇవన్నీ అయినాయి. ఈ దేశము రాజ్యాంగము అంబేడ్కర్ గారు ఒక స్ఫూర్తితోటి తయారు చేశారు. ఆ స్ఫూర్తితోటి నడుస్తున్న దాంట్లో ఈమె తీసుకొచ్చి సెక్యులర్ పదము చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఎమర్జెన్సీలో ఈమెకి ఈ పదం చేర్చాల్సిన ఎమర్జెన్సీ ఏమొచ్చింది? ఎమర్జెన్సీ సమయంలో ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది? ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదా? ఒక మత ప్రాతిపదికన మీరు ఒకవేళ సెక్యులర్ రాష్ట్రమే నడపాలనుకుంటే మరి మత ప్రాతిపదికన ఎందుకు విడదీసిండ్రండి? మీ నాయన ఎందుకు విడదీసిండు? ఇంకోటి నేను అడుగుతా ఉన్న మీడియాని, చాలా సూడో సెక్యులర్ మీడియా తయారైంది. సెక్యులర్ రాష్ట్రం కదా, నన్ను అడుగుతారు కదా సెక్యులర్ రాష్ట్రం కదా అని. మరి సెక్యులర్ రాష్ట్రం అన్నప్పుడు రిలీజియస్ మైనారిటీస్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకండి? స్పెషల్ ఫండ్స్ ఎందుకండి? స్పెషల్ స్కీమ్స్ ఎందుకండి? ప్రతి అందరూ ఒక సమానమే, అన్ని మతాల వారు సమానంగానే ఉండాలి కదా. మళ్ళీ రిలీజియస్ మైనారిటీస్ ఎందుకు? వెనకబడిన వర్గాలుగా ఉండే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కదా ఆర్థికంగా. మరి ఇప్పుడు ఇంకో పాయింట్ కి వచ్చారు మీరు. ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఏది కేసీఆర్ ఏడి ఏంటికి పెట్టలేదు తెలంగాణలో చెప్పండి, ఏంటికి పెట్టలే చెప్పండి. మరి ఇలా మత మార్పిడులు ఓదు ఈ ఇక్కడ పక్క రాష్ట్రంలో. ఆ జగన్ 12% రిజర్వేషన్ అంటున్నారు కదా, మీకంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తామని అంటున్నారు. ఏడుకెళ్ళి ఇస్తాడు? సుప్రీంకోర్టు మత ప్రాతిపదికన రిజర్వేషన్ కుదరవని ఎప్పుడో ఇచ్చింది కదా, తెలియదా? కేసీఆర్ కి ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు, 60-70 వేల పుస్తకాలు చదువుకున్నాడు, తెలియదా? అంత పూర్త ఒక జడ్జిమెంట్ చదువుకోలేదా? అబద్ధం కాదా? ఆ 2 బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల పొలము, కేజీ టు పీజీ ఉచిత విద్య, 100,000 రూపాయల రుణమాఫీ రైతులకి, ఇట్లనే ఆ 12% రిజర్వేషన్. ఇవాళ ముస్లిం మహిళలకి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం 3 తలాక్ తీసిన ఘనత మోదీ గారిది. 100,000 మంది ముస్లిం మహిళలకి సొంత ఇల్లు కల నెరవేరుస్తుంది ఆవాస్ యోజన మోదీ గారి స్కీము. మమతా బెనర్జీ గారు లాంటి మాకు బద్ధశత్రువు వెస్ట్ బెంగాల్లో ఆవిడ 25 లక్షల ఇల్లు కట్టించుకుంటుంటే వెస్ట్ బెంగాల్లో ఇక్కడ నిద్రపోతున్నాడా కేసీఆర్? మరి ముస్లింల కోసం పాటుపడేటోడైతే ఎందుకు లేదు ఇక్కడ ఆవాస్ యోజన? ఎందుకు ముస్లిం మహిళలు కొందరు 1,000 మంది అప్లికేషన్లు పడి ఉన్నాయి నిజామాబాద్ నియోజకవర్గంలో, ఏంది 2 బెడ్రూమ్ ఇళ్ల కోసం? మరి ఏమైంది? ఒక్కటి గడలు ఏలడ దాకా చెప్పండి. ఎవరు ముస్లింల కోసం ఎవరు చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ చేస్తుంది ముస్లింల కోసం? వీళ్ళందరూ పొద్దస్తమానం ఏదో భారతీయ జనతా పార్టీ తోటి ఇన్సెక్యూరిటీ ఉన్నది అని పుట్టించి ముస్లింలని మభ్య పెడుతున్నారు 72-73 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ టిఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు. మీరు ఇందాక ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు, రేపు 44 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. సో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ దేశం నాశనం కోసం అని మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పక్షాలు కానీ ఇందిరాగాంధీని అభిమానించే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక కుట్ర జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అని. విచ్ఛిన్నం ఎవరు చేసిండండి? మీ గాంధీ కుటుంబమే కదా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసింది. ఎవరు? గాంధీ కుటుంబమే కదా పార్లమెంటరీ వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీ 90% రాష్ట్రంలలో కనుమరుగైపోయింది. ఎందుకు అయిపోయింది అండి? అరవింద్ చేసిండా, అరవింద్ చేసిండా? నేను చెప్పిన కదా ముసలం పుట్టించింది 42nd Amendment. ఇటువంటి కార్యక్రమాలు Article 370, 35A పెట్టి ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయబట్టి వీళ్ళకి ఆ రోజు ముసలం పుట్టింది, ఇవాళ పతనం అయిపోతా ఉంది. ఇందిరాగాంధీ కాదు, ఆ తర్వాత సరే ఆవిడ గురించి, ఆవిడ మరణం గురించి నేను మాట్లాడను, అది టెర్రరిస్టులు చంపిండ్రు అది ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. బట్ టుడే కాంగ్రెస్ పార్టీ ఈస్ ఆల్మోస్ట్ వానిష్డ్, ఆల్మోస్ట్ వానిష్డ్.
కాబట్టి వాళ్ళు చేసుకున్న స్వయం కృపాపరాధమే ఈ 42nd అమెండ్మెంట్. ఆ రోజే ముసలం పుట్టింది, ఈ రోజు పతనం అవుతోంది, అది మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అంటే ఆ రోజున విధించింది ప్రకటిత ఎమర్జెన్సీ అయితే, ఇవాళ బీజేపీ తో నడుస్తోంది దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అన్నది వాళ్ళు చెప్తున్న మాట. ఏమైంది, ఏమి ఎమర్జెన్సీ ఉన్నది? దేశం అభద్రతలో ఉంది, ఎమర్జెన్సీలో ఉంది, కేసీఆర్ సంబంధించిన మీడియా అభద్రతతో ఉంది, అంతే ఇంకేం లేదు. ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏ జైలుకు పోవాల్సి వస్తుందో, ఎప్పుడు ఏ స్కామ్ బయటకు వస్తుందో, కొడుకు పరిస్థితి ఏందో, కొడుకు రాజకీయ భవిష్యత్తు అయోమయంగా ఉన్నది. కాబట్టి వాళ్ళకి అభద్రత భావం, కేసీఆర్ ఒక్కడికి కేసీఆర్ కుటుంబానికి అభద్రత భావం ఉంటే ఆ దేశానికి ఉన్నట్టు కాదు. దాన్ని ఏదో ఆయనకు సంబంధించిన మీడియా దాన్ని ఏదో హైప్ చేయగానే హైప్ కాదు. ఇవాళ మోదీ గారి గవర్నెన్స్ ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను మెచ్చుకుంటున్నామని, ఈ పనికి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ఏంది అనుకుంటే ఏంది, ఆయనకు సంబంధించిన మీడియా చూపిస్తుంది, చూపెట్టుకుంది. టుడే వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ మిస్టర్ మోడీస్ లీడర్షిప్. ఈ దే ఆర్ లుకింగ్ ఎట్ దిశానిర్దేశం మోడీ గారు ఏ రకంగా ఇస్తారో అన్నది ప్రపంచం చూస్తా ఉన్నది. ఇవన్నీ పెట్టి ఈ చిల్లర రాజకీయాలు చేసేది పెద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉంటాడు, కేసీఆర్ మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు ఈ కరోనాలో ఆదుకోండి నాయన, మీకు ఇచ్చిన పైసలు ప్రజలకు ఇయ్యండి నాయన, మీకు కేంద్రం నుంచి వచ్చిన పైసలు ఇయ్యండి అంటే కార్పొరేటర్లను కొనుక్కున్నాడు, సర్పంచ్లను కొనుక్కున్నాడు, ఎంపీటీసీలను కొనుక్కున్నాడు. ఇదే వీళ్ళ విలువలు. దిస్ ఈస్ ద చీపెస్ట్ చీఫ్ మినిస్టర్ వరల్డ్ విల్ ఎవర్ సీ. కేసీఆర్ ఇస్ సచ్ చీపెస్ట్ చీఫ్ మినిస్టర్.